అనంతపురం నగరంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాయదుర్గంలో తనతో పాటు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కాలువ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఆయనను అనంతపురం నగరంలోని పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఇవాళ ఉదయం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కాలువా శ్రీనివాసులు ఇంటి వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది పోలీసులు వారిని బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు దీంతో ఇరువురు మధ్య తోపులాటలు జరిగాయి చాలాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ మంత్రి కాలువ తాను రాయదుర్గం వెళ్లి తీరుతానని తనపై పెట్టిన అక్రమ కేసులు తేల్చుకుంటామని సవాల్ చేశారు రాయదుర్గంలో ప్రభుత్వ అవి కాపు రామచంద్రారెడ్డికి ఒక రూలు టీడీపీ శ్రేణులకు ఒక రూలు ఉంటుందా అని నిలదీశారు గత పది రోజుల్లో తనతో పాటు టీడీపీ శ్రేణులపై ఆరు కేసులు పెట్టారని అన్నారు కాపు కాపుమచంద్రారెడ్డి తన బర్త్డే చేసుకునేందుకు ముప్పై యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అమల్లో ఉండవా అని నిలదీశారు మద్యం మత్తులో వైసీపీ శ్రేణులు ట్రాఫిక్కి అంతరాయం కలిగించిన చర్యలు తీసుకోరా అంటూ పోలీసులను ప్రశ్నించారు రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విధంగా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి చెప్పిన విధంగా నడుస్తున్నారని ఫైర్ అయ్యారు తనపై పెట్టిన అక్రమ కేసుల మీద డీఎస్పీ ఎస్పీ సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు తమపై అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన పోరాటాలు ఆగవని ఆయన స్పష్టం చేశారు కాపు రామచందారెడ్డి జన్మదిన వేడుకల పేరుతో వందల మందిని దాదాపు రెండు గంటల పాటు వినాయక సర్కిల్ రాయదుర్గం పట్టణంలో ప్రధానమైన సర్కిల్లోనే డీజేలు ఒకటి కాదు రెండు పెట్టుకొని గంతులు వేయిస్తూ ఉన్నారు తాగుబోతులంతా వచ్చి ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ ఉన్నారా వాళ్ళకి ఏమన్నా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని ప్రశ్నిస్తారేమని వాళ్ళకు వైసీపీ నాయకులకి ఎమ్మెల్యేకి ఇదే పోలీసులు కాపలా కాస్తారు అంటే అక్కడ యాక్ట్ థర్టీ ఉల్లంఘన జరుగుతూ ఉంది నూట నలభై నాలుగో సెక్షన్నికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇదే పోలీసుల రక్షణ కల్పిస్తారు నా విషయంలో నేను శాంతియుతంగా చేస్తే నన్నేమో ఈ రకంగా నిర్బంధించి అన్ని కేసుల్లోనూ ఏవన ముద్దాయిగా చేస్తారు నేను ఎవరికి చెప్పుకోవాలా చెప్పుకోవడానికి డిఎస్పీ గారు మా ఫోన్లు ఎత్తారు ఎస్పి గారు చెప్దామంటే ఆయన కొత్తగా వచ్చినారు ఆయనకి ఇవన్నీ అవగాహన ఉండదని ఆయన దగ్గరికి పోవడం లేదు మరి ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధలు మాకు జరుగుతున్న అన్యాయాలు ఎవరికి చెప్పుకోవాలా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము ఇవన్నీ కూడా ఒక నిర్బంధం అంటే రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా తిరిగే హక్కును హరిస్తూ ఉన్నారు మాట్లాడే హక్కును హరిస్తూ ఉన్నారు